ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని దెందలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు విమర్శించారు. ఏలూరులో స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వివిధ సమస్యలపై చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరతతో పాటు మందులు సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని అన్నారు. వచ్చిన రోగులను డాక్టర్లు బయట ఆసుపత్రులకు పంపుతున్నారన్నారు. స్పందనలో ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 15 రోజుల్లో ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం పోతే గాని ప్రజా సమస్యలు తీరవని ఆరోపించారు. 540 బెడ్లుండి కెపాసిటీ ఉండేది, ఈ రోజు దాన్ని 350కి తగ్గించారు. ముఖ్యంగా ఎముకల వార్డులో సరైనటువంటి డాక్టర్లు లేరు, ఆరోగ్యశ్రీలో సర్జరీ చేయడానికి వారాల కొద్ది టైం తీసుకుంటున్నారు, అదే ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 రోజుల్లో సర్జరీలు జరుగుతూ ఉంటే జరిగింది. అదే కాకుండా యాంటీబయాటిక్ సంబంధించినటువంటి మందులు సరైనటువంటి స్టాక్ లేక మరి పేదవారికి బయటికి రాస్తున్నారు, చిన్న చిన్న రిపోర్ట్లు కూడా అన్నిటిని కూడా బయటికి పంపిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే డెలివరీకి వస్తారో డెలివరీకి వచ్చినటువంటి లేడీస్ని కొండా మా దగ్గర ఇక్కడ లేవు, బెడ్స్ లేవు అని అవిలేవని విజయవాడ పంపించేయటం ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం. ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా చూసి చేస్తానని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. 15 రోజుల్లో కనుక దీన్ని సరిదిద్దకపోతే ఏదైతే ఈ రోజున పిటిషన్ మీద మేము ఇచ్చామో అదే పిటిషన్ మీద మరి కోర్టుకు పోయినా సరే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.